పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్కి సగం ఊరట సగం కష్టం. ఏంటయ్యా అంటే మొన్ననే ఎన్నికల సంఘం ఆదేశించింది కదా, ఆయన గిఫ్టులు తీసుకున్నాడు, ఆ గిఫ్టులు అమ్ముకున్నాడు, అలాగే ఆ గిఫ్టుల లెక్కలు చెప్పట్లేదు కాబట్టి ఆయన మీదన అనర్హత వేటు వేస్తూ 5 సంవత్సరాల పాటు ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హత వేటు వేయడం, దాని మీదన ఇమ్రాన్ ఖాన్కి అనుకూలంగా పెద్ద ఎత్తున ప్రజలు రోడ్ల మీదకి వచ్చి ఉద్యమాలు చేస్తున్నారు, స్తంభించిపోతుంది జనజీవనం. ఈయన ఇంకొక వైపున హైకోర్టు, ఇస్లామాబాద్ హైకోర్టుని అప్రోచ్ అయితే హైకోర్టు ఏం తేల్చిందంటే మిగతాది పూర్తిగా గిఫ్టులకు సంబంధించి అతనికి అర్హత ఉందా లేదా వీటి మీద తర్వాత వాదిస్తాం, తర్వాత వింటాం వాదనలు. ఫస్ట్ అయితే మాత్రం ఎన్నికల సంఘానికి అర్హత ఉంది అది చేయడానికి, ఏది అనర్హత వేటు వేయడానికి. కాకపోతే వచ్చే ఎన్నికల్లో పోటీ చేయొద్దు అనేటువంటి అధికారం దానికి లేదు, ఎందుకంటే అది ఈ ఎన్నికలకు సంబంధించినటువంటి దానికే కదా ఎన్నికల సంఘానికి సంబంధించినటువంటి వర్తించేది. ప్రస్తుతం అతను ప్రధానమంత్రిగా మొన్నటిదాకా చేశాడు, ఇప్పుడున్నటువంటి ఎంపీగా ఇప్పుడు తప్పు చేస్తే ఈ టర్మ్ పూర్తయ్యే వరకు, అంటే వచ్చే ఏడాది మార్చిలోనో ఏప్రిల్లోనో అక్కడ ఎన్నికలు జరగాలి రూల్ ప్రకారం, అప్పటిదాకా అతని మీద అనర్హత వేటు వేయొచ్చు, అతను ఎంపీ పదవిని తీయొచ్చు తప్పించి. ఎన్నికల్లో నెక్స్ట్ ట్రిప్ పోటీ చేయడానికి లేదనే హక్కు అధికారం ఎన్నికల సంఘానికి లేదని చెప్పింది. అదే సందర్భంలో ఇట్లాంటి బ్యాన్ చేయడం ఇతను తప్పు చేశాడా లేదా అన్నటువంటిది తెలుస్తానంటుంది. ఒక రకంగా బెనిఫిట్, ఓ రకంగా నష్టం.